జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినాక ఏ శాసనసభ్యుని కానీ ఏ రాజ్యసభ సభ్యుని కానీ ఏ పార్లమెంటు సభ్యుని కానీ ఏ ఎమ్మెల్సీని కానీ ఆయన పార్టీలోకి తీసుకున్న తర్వాత వాళ్లతో పదవులకు రాజీనామా చేయించి వాళ్ల పదవులను ఓడగొట్టి ఖాళీగా కూర్చోబెట్టాడు. కానీ చంద్రబాబు లాగా రాజకీయ వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మా పార్టీలోకి ఎమ్మెల్యే రావాలన్నా ఎంపీ రావాలన్నా ఎవరు రావాలన్నా ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకి రాజీనామా చేయించే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటానని గతంలోనే చెప్పారు. అధికారంలో లేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పని చేసి చూపించాడు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి చంద్రబాబు లాంటి నీచ కార్యక్రమాలు చేసి ఆయనలాగా ప్రజలతో చీకొట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. మంగళగిరిలో ధన ప్రవాహం ఏ పార్టీ ఆర్కే పెట్టాడా లోకేష్ పెట్టాడా? గుడివాడలో నేను పెట్టానా అవినాష్ పెట్టాడా? లోకనాశనం లోకేష్ బాబు. ఆయన దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి ఏదో ఈ తండ్రి కన్నా ఈయన ఎక్కువ తలకాయ ఊపుతా సొల్లు కబుర్లు చెప్తా కొడాలి నాని వచ్చి మా గుడివాడు వచ్చి చెబుతాడు ఈయన దగ్గరికి వెళ్ళి అంటే ఈయనకి పనులు చెప్పలేదంట, అందుకని చెప్పి చేయలేదంట. సిగ్గు సారం లేదు. ఒక దొడ్డిదారిన ఆ పార్టీ నీది కాదు, నీ తండ్రిది కాదు, ఎండినవరారు ఆయన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి బలి చేసేసో. హరికృష్ణ గారు చనిపోయినట్టు వాటి మూడు నెలల తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి కుక్కట్పల్లిలో పెట్టి ఓడించో. అట్లాగే నెహ్రూ గారి పార్టీలో చేర్చుకుని వాళ్ళ అబ్బాయి అవినాష్ని తీసుకొచ్చి గుడివాడలో పెట్టి బలి చేసేసో. అనాథ చనిపోయిన తండ్రి చనిపోయినటువంటి ఆ పార్టీలో అనాథలు పిల్లలు ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో చోట పెట్టి బలి చేసేయడం ఈయనకు అలవాటు. దేవుడు ఉన్నాడు అన్ని చూస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు. ఈయన బతికుండగానే ఈయన కొడుకుని కూడా ఈయన పిల్లల ఉసురు తగిలి అనాథ పిల్లల ఉసురు తగిలి కొడుకు కూడా అదే గతి పట్టింది. అంటే ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రాదని చెప్తున్నారు. మేము కూడా చెప్పాం చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం రాదని చెప్పి ప్రజలు రెండింటినీ నమ్మారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా పరిపాలించడం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో బాగా పనిచేస్తాడు అన్నటువంటి నమ్మకంతో ప్రతిపక్ష పాత్ర ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటానికో కాలాన్ని పరిమితం చేయకుండా చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాలి. నువ్వు పెట్టేటువంటి టార్గెట్లు నానిని ఓడిస్తా రోజాని ఓడిస్తా ఏది నువ్వు ఓడిస్తే నీ కొడుకును గెలిపించుకోలేనటువంటి వ్యక్తి నువ్వు. కాబట్టి ఈరోజు నువ్వు గనక ఇయే పిచ్చవేషాలు గనక చంద్రబాబు నాయుడు వేస్తే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేసాడు. అక్కడ కనీసం ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా పోటీ పెట్టలేనటువంటి దయనీయమైన స్థితికి తీసుకొచ్చాడు. నువ్వు గనక ఇయే పిచ్చి డ్రామాలు ఆడుతూ నువ్వు జనం అంతా తెలవనటువంటి అమాయకులు నువ్వు ఒక్కడే అప్రమేధావని కనుక నువ్వు భావిస్తే రేపు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతే ఆ ప్రదేశంలో తెలుగుదేశం పార్టీకి మరి ప్రత్యామ్నాయంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని పూర్తిగా తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశాడు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంటర్ అభిమానులు కానీ ఇంత దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి నెట్టేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని ఆ పార్టీలోంచి మెడపట్టి బయటకు గెంటమని చెప్పి నేను వాళ్ళని ప్రార్థిస్తూ ఎవడన్నా మీ తెలుగుదేశం పార్టీలో ఇంటర్ కుటుంబంలో మరి మగాడు ఎవడన్నా ఉంటే ఆ పార్టీని రక్షించి కనీసం ప్రతిపక్షంలో అన్న నడపగలిగినటువంటి వ్యక్తి ఉంటే తెచ్చి పెట్టుకోండి. లేకపోతే మీ కర్మ మీరు 2024 ఎన్నికల్లో ఆ 25 అసెంబ్లీ సీట్లు కూడా గెలవకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టినట్టు తుడిపిస్తారు. తప్పకుండా మాకు ఇచ్చినటువంటి విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వంపు చేయకుండా మరి అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కష్టపడి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారు. మా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మంత్రి పదవులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రి పదవి కావాలని ఎప్పుడు అడగలేదు, రాబోయే రోజుల్లో కూడా అడగను. నాకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు గుడివాడ నియోజకవర్గానికి 3 సార్లు 4వ సారి మళ్లీ గెలిపించారు. వాళ్లకు ఏమి చేయాలి ఎలా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఏ రకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వాళ్లకు మేలు చేయగలనన్న దాని మీద ఆలోచిస్తా. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాను. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా కాబట్టి ఇంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి నాలుగోసారి నన్ను గెలిపించినటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి మరి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.